బాబుగర్ ఎం చటక్ అదేనో చూస్తున్నాను మీరు చూసేదేంటి మీ చూపులే వాసన పట్టేస్తే ఆల్చేసింది కుక్కలే ఇంతకు ఎవరో వాంద ఎవరో లేరు రేపు టైల్ ఏర్పాటు చేస్తాగా ఏమిటిది వేపకాయ సూప కోడి చూపండి చిచి చారు పోయి దానికి పరికరామం తెలిసిపోయింది వెళ్ళి మామూలు పని చూసుకో 1850 రూపాయలండి 20000 కొబ్బరికాయలు 15000 పుచ్చుకోండి నాలాంటి నిజాయితీపరుణ్ణి మోసం చేసేది ఎవరయ్యా వస్తానండి వెళ్ళు మేనేజర్ గారు పెద్దయ్య గారు వచ్చారు నమస్కారం అయ్య గారు నమస్కారం రావయ్యారా అదేంటయ్య గారు రాక రాక వచ్చారు ముందుగా ఒక్క మాట తెలుసుంటే మీ ఉప్పు తినే ఈ హరి మీకెంతో ఘనంగా స్వాగతం చెప్పేవాడుగా అదేమిటో హరి నా ఎస్టేట్ లో నాకు స్వాగతమా ఏదో మీ ఉప్పు తింటున్నందుకు సరే ముందు ఇక్కడికి నేను రావాలని అనుకోలేదు ఆ పక్క రామాపురంలో నా ప్రియమిత్రుడు షష్టిపూర్తి ఉత్సవం రాక తప్పదన్నాడు సరే అలాగూ దగ్గరలోకి వస్తున్నాం కదా అని చూసిపోదామని వచ్చాను చిత్తం అయ్యగారు ఇప్పుడే కొబ్బరికాయలు అమ్మాను 5000 రూపాయలు వచ్చింది పోయిన నెల 3000గా ఈ నెల 5000 వెరీ గుడ్ ఇంకా ఎక్కువే వస్తుంది బాగా ఎరువులు మంచినీటి వస్తువులు ఏర్పాటు చేస్తే చెయ్యవయ్యా బాగా అభివృద్ధి చెయ్యి ఎవరొద్దన్నారు దేనికైనా మీ అనుమతి కావాలిగా లేకుంటే నలుగురు నాలుగు రకాలుగా మీతో చెప్పొచ్చు హరి ఒక్క మాట నేను ఒకసారి ఒక మనిషిని నమ్మిన తర్వాత ఆ దేవుడు చెప్పిన నా నిర్ణయాన్ని నేను మార్చుకోను ఈ డబ్బు నీ దగ్గరే ఉంటూ నీ ఇష్టం వచ్చినట్టే ఖర్చు పెట్టు చాలా సంతోషం మీలాంటి యజమానుల దగ్గర సేవ చేయటం నా అదృష్టం అబ్బాయి గారు అమ్మాయి గారు కులాసా అండి అంతా కులాసాగానే ఉన్నారు పరీక్షలు కాగానే ఇంటికి వచ్చేస్తారు ఆ హరి మన వెళ్ళొస్తాను పెద్దయ్య గారు ఒక చిన్న మనవి ఏమిటి ఈసారి వచ్చే ముందు ఈ సేవకుడు కబురు చేస్తే తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉంటాను తప్పకుండా అలాగే ఎదవ చాప కోసం అది కూడా ఒక అందుకు మంచిదేలే నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా రాము ఇంకెప్పుడు ఇలా చేయను ఏమి అనుకోకు చూడు ఆ రాముడికి ఒకటే బాణం ఈ పొన్నమ్మకి నువ్వే ప్రాణం రారా దా ఏంటట
దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ జటక్, ఇటు 14-12 కిలోమీటర్ల ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఆ ఈ ఎస్టేట్ మేనేజర్, వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసా లేక పెట్టేవాడువా? ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్త లేకున్నావు, అసలు ఏ ఊరు ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంకా వచ్చాను ఏదైనా పని చూసుకున్నావని. నీక నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు? అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరి ఇంకే వచ్చేసే. అట్లాగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి, మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి? ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి? గజ్జెలు కట్టుకోవాల్తుంది. ఈ రోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు? మీరు రౌండ్ హౌస్ రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. చెప్పేది విను పొన్నమ్మా, ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోటలోనే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరీ నీడెక్కువైతే ఎదగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసినాను కాదు. మరి ఎక్కడ ఉండాలో చెప్తాను. వెళ్తావా? మా మేనేజర్ గారు లేరు, ఆ బంగ్లా, ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలే ఉంటావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికేగా? అక్కడ కూడా పనే కదా. అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు, నా పోటీ వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు, నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే దీంతో ఏముంది నమ్మకానికి? అట్టగే పోదాం. అయ్యే ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. అత్తరి అప్పుడే అంత ముద్దు వచ్చేసిందా? ఇప్పుడే ఉంది, ముందు ముందు ఇంకా ఎంత ముద్దు వస్తావో, ఎంత ముద్దు చేస్తాను. అత్తరి ఎట్టా చెప్తాగా? ఉన్నమ్మ, ఈ చీరలు, ఈ నగలు అన్ని నీకే, ఇవన్నీ నువ్వు కట్టుకుని పెట్టుకోవాలి. కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే. ఇదా ఈ బంగ్లాలో కథ. ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుతో పిలవడం? ఎవరు అనుకుందాం? పుట్టేలు పున్నమ్మ అంటే పులి, బెబ్బులి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ జాము 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 జ
వీడు అంతు చేసేసే కొట్టా 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 రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెబుతాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసివ్వాలా? వీల్లేదు. రామో రాసిస్తాను ప్రభా, రాసిస్తాను. అలారా దారికి కాగితం తీసుకో. రాయ్, పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిస్తే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్, పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో, ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మా, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కళ్ళు కూడా ఇలాంటి పనిక తలపెట్టం. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజూ పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తుండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాటంటే మాటే. రారాము, రా. గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగం. అన్ని గుర్రాలు ఒకటే లే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. పొట్టేలు కొట్టులు బాగా స్పీడ్ అయిందా గిరి? ఆ పొట్టేల్లోనే ఉందిరా పున్నమ్మ పొగరంతా. ముందు దాన్ని బుక్క పెట్టాలి. నీ మొహం అదో కుమిగుమిందంటే నువ్వు జామచటాలి. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా భాయ్, ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. నీకెందుకు జామ్ చటా? చూడమ్మా, అడుగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి, మెల్లగా వెళ్ళాలి, వారచూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. Thank you.
ఏంటా గోల ఏం జరిగింది అత్తేరి ఇక నీకు ఇక్కడ పని లేదు నువ్వు వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళాలి ఎందుక అదేమిటి ఇది అసలు అది నకిలి ఇప్పుడు చెప్పు నాకు పని ఉందా లేదా ఉంది పొన్నమ్మా నువ్వు పల్లెకెళ్ళు తెలిసిందా ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలవు ఆ పొన్నమ్మా నీకు దండం పెడతాను నాకు ఆ ఉత్తరం ఇచ్చేయమ్మా ఆ పప్పులే ఉడకవు ఈ ఉత్తరం నీకు శిక్ష నాలాంటి కన్నెపిల్లలకు రక్ష అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది ఏం భయపడద్దు రామో సత్తారి ఏ ఏం మగాడివే ఈ ఉత్తరాన్ని ఈ తాయత్తులో పెట్టి రాము మెడలో కడతాను చేతనైతే తీసుకో హట్ నా కర్మ కొద్ది దొరికిందిరా పొట్టేలు అయ్యో అయ్యో స్వామి అయ్యో తన్ను 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 స్వామి నేను కాలబట్టుకుంటాను విడిపోలేను విడిపో విడిపో వెధవని బుద్ధి లేని వెధవని బడుద్దాయి అదే రాసింది ఆ ఉత్తరంలో రాస్కల్స్ నేను ఎలాగా వెధవనే వీరు కాకుండా చూసుకోవాలిగా జరిగింది జరిగిపోయింది ఇక జరగాల్సిన చూడు ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడై కూర్చుంటుంది మొగుడికి మొగుడిని నేనున్నానుగా నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు ఆ ఉత్తరం దాని మెళ్ళలో ఉంది ఆ పొట్టేలికి బలం ఉంది మనకు తెలివి ఉంది మన తెలివితో ఆ ఉత్తరాన్ని జాంతడ తిసి మాటలతో కదరా చేతలతో చేసి చూపించాలి చూస్తారుగా అరే బెల్ట్ లేదు బ్రెయిన్ పనిచేయట్లేదే బెల్ట్ కొనుక్కొచ్చి జాంతడప్ కూర్చో కూర్చో ఎన్నాళ్ళకి 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 శ్రీపతి అంతా సౌఖ్యమా ఎలా సౌఖ్యందా తెలుగులో మాట్లాడప్ప నా భార్య ఎప్పుడు తెలుగు పేసరే బ్యూటిఫుల్ ఏముంది యాత్ర ప్రసల్లో వందే అందరు దేవుళ్ళు పాత నీ దైవ భక్తి నిన్నంత వాణి చేసింది వేలు మురుహా శ్రీపతి వాళ్ళకే కడవుడు కడవుడే వాళ్ళ జీవితమే దేవుడు దేవుడే జీవితం తెలుసుందా ఎంత బాగా చెప్పావు వేలు అది సరి రాధా విజయ్ ఎంగే విజయ్ బయటికి వెళ్ళాడు రాధ ఇంట్లోనే ఉంది అమ్మ రాధా రాధా వేలుమా వచ్చాడు ఏలి మావయ్య నమస్కారం మావయ్య వేలుమావ నమస్తే 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 నేను ఎంఏ పాస్ అయ్యాను సెకండ్ క్లాస్ మా రాత్ ఎప్పుడు ఫస్ట్ క్లాసే వీడు సెకండ్ క్లాస్ నా చెల్లెలు ఎప్పుడూ నాకంటే ఫస్ట్ గానే ఉండాలి అన్నయ్య దట్స్ మై విష్ உங்களை எல்லாம் பார்க்கணும்னு நினைச்ச வந்த பாத்துட்ட அப்ப நான் வருத்துமா ராக்கராக்கு வச்சாரு போஞ்சேக்குண்டா வெல்தாரா வேலு மாவைய போன் செய்யாசிந்தே போஞ்சேக்குண்டா எக்கடி வெல்தாடமா ஓடன்ஸ் எல்லாரும் என்ன மன்னிச்சு ஏன் தெரியுமா இன்னைக்கு கிருத்திகை நோ வாட்டர் நோ போஜர் நான் வருத்துமா ஸ்ரீபதி God bless you. Long live under the Muruga. Muruga. Marudamalai Muruga. విజయ్ మీ ఇద్దరూ పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు సారీ డాడీ నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా అవును ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది కలెక్టర్ గారు అమ్మాయ తప్పకుండా వెళ్ళమ్మా యు మస్ట్ అటెండ్ థ్యాంక్ యూ డాడీ నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా లేదు డాడీ నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను డ్రైవర్ ఇంటికి పెళ్లిక డాడీ ధర్మయ్య డ్రైవర్ అంటే నాకు బాధగా ఉంది మరేమనాలి మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి డాడీ ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే నేను పెరిగింది ఆయన బొడిలో ప్రేమ చవిచూసింది ఆయన గుండెల మీద అలాంటి ధర్మయ్య లేకలేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు మిమ్మల్ని రమ్మనమని స్వయంగా పిలిచాడు మీరు వెళ్ళనన్నారు కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ ఏమిటో ఆ మానవత్వం గురించి పెద్దగా లెక్చర్ ఇస్తున్నావు మనం వాళ్ళింటికి వెళ్ళాలా వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు మనకు తోచింది ఇస్తాం
ఏమిచ్చినా ఎంతిచ్చినా తీరం రుణాలు కొన్ని ఉంటాయి డాడీ అవి మీకు అర్థం కావు నన్ను వెళ్ళనివ్వండి విజయ్ డాడీ డాడీ అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ అన్నయ్య నువ్వు తప్పక వెళ్ళు నీ ఇష్టం వచ్చిన టకోరించు అంటూడమా రాఫ నువ్వు మాత్రం మనస్థేతసు తగ్గట్టు నీతిగా ఫుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు అన్నయ్యలాగా పేద వేషాలు బీద వేషాలు వేయకు ఓకే డాడీ ఏమిటన్నయ్య ఇది డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి సరే సరే త్వరగా బయలుదేరు కొడతారో కొట్టించుకుంటారో నాకు అవసరం నాకు కావాల్సింది దాని మెళ్ళో ఉన్న తాయత్తు తాయత్తు మీ చేతిలోనే ఉందనుకోండి మరి మిగతా తైలం పని అయిపోయాక ఆమదం ఉన్నమ్మా నీ పొగరు గిగరు తించేస్తా అదిగో అదే ఇదిగో పేరుకు రాముడు కానీ భీముడు మీరు పడతారో గడతారో నాకు తెలియదు దాని మెడలో ఉన్న తాయత్తు మాత్రం తీసుకురావాలి అంతే అది నాకు తెలియదు సార్ వదిలేకపోతే నేను పట్టుకున్నానట్టయ్య జామ్ చట నువ్వు ఆసేయరా నేను ఈ సైడ్ వస్తా తర్వాత తాబీజ్ చేసి గిరిబాబు కింద మీరు మనుషులా రాక్షసులా చూస్తుంది నీకే తెలుస్తుంది Thank you.
చేశావా? చెప్పాల్సింది నాకు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఈ కుర్రాడికి. మతి మనసు ఉన్నదానిలాగా కనిపిస్తున్నావు. నిన్ను రక్షించే అవకాశం నాకు కలిగించినందుకు ఆ భగవంతుడికి నేనే థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను టాటా. వస్తాను బాబు. ఎవరా దాన్ని కాపాడింది? ఆడెవడో మెరుపులా వచ్చి దున్నపోతులా ఉన్నారు, వెధవ ఒక్క పుట్టేళ్ళు పట్టుకోలేకపోయారు. హరిబాబు గారు, ఈ విషయం ఎవరికి చెప్పదు, చెబితే ముఖం మీద ఓస్తారు సార్. నేనెందుకు చెప్తాను? ఉన్నమ్మా, నిన్ను ఏనాకైనా నా కాళ్ళ మీద పడేటట్లు చేస్తాను.
అలా నిలబడ్డామేంరా కుమ్మర. అయ్యో దుర్మార్గుడ నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా, పో. నమస్తే. రండి చిరబాబు గారు, రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యం. మీరు వచ్చారు అంతే సార్. రండి. శాస్త్రి గారు, సూతధారణ కానివ్వండి, భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇస్తే సడన్ ప్రోగ్రామ్, నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. రెండు రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని అయితే ఈ రాత్రి గెస్ట్ హౌస్ సర్దుకోండి, రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే. అయితే నేను వెళ్ళి ఏర్పాటు చూస్తాను చిన్నబాబు. అది బాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దనడానికి కారణం? ఒరే సన్యాసి, మొన్న మా చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడేవి కదరా, పగటి పూట ప్రోగ్రామ్ లో రాత్రికి మార్చుకుంది. తెల్లవార్లు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నేను ఇంట్లోకి రాని. మనం పోరా, పో. దీనికేం తక్కువ లేదు, నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనుకున్నావా? పోరా, పో. నేను కట్టుబడి ఉన్నాను, నీ సంబరం ఎప్పుడు తీరునో, నా సంబరం ఎవరి తోడనో, ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లనే మనసు. గలగల గల ముందు నువ్వు నోరుమి, అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా?
ఏమిటా పద చెప్తాను ఊర్లో పది మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తెలుస్తాను ఓరి దొంగ వెధవా నువ్వా ఎంత పనిచేసింది సభాష్ రామో సభాష్ పెట్టె తీసుకొస్తే చాలదురా ఏది ఆ రౌడీని రెండు కుమ్మలు కుమ్మరా నిలబడ్డావే కుమ్మదు ఎందుకో తెలుసా మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రామును రక్షించింది అవునా రాము రాము నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను మన్నించు రాము ఏప్రిక్ ఆర్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను అదంతా మనసులో పెట్టుకోదని చెప్పరా రాము జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను అదేం మనసులో పెట్టుకోవద్దని చెప్పురా రాము మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండా నేను రికార్డ్ చేసుకున్నాను తప్పేనని చెప్పరా అదేం తప్పు కాదని నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము నేను చెప్పిందంతా చెప్పావా రాము చెప్పావా రాము చెప్పావా రాము చెప్పావా రాము చెప్పావా రాము చెప్పావా రాము కాపలా గడానికి ఇది వచ్చేవట్రా మీ పెద్దోడు రాలేదా ఎవరు వస్తున్నట్టుంది వస్తా నమస్కారం బాబుగారు నమస్కారం నమస్కారం బాబా నమస్కారం బాబయ్య రెండాలు బాబయ్య నమస్కారం నమస్కారం బాబయ్య నమస్కారం నమస్కారం అరే ఎవరు అమ్మాయి తలగూడ ఎత్తటం లేదు పని మీద అంత శ్రద్ధ అదేం కాదండి ఆ చిన్నదానికి కాస్త పరబిరుసు అందుకే ఉండండి వస్తా ఉన్నమ్మా చిన్నబాబు గారు వచ్చారు దండం పెట్టు చిన్నబాబా నాతో చెప్పనే లేదే ఇందాక సరే ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు పోనీలే అమ్మాయి రమ్మను పొన్నమ్మ చిన్నబాబు గారు పిలుస్తున్నారు నీకు మర్యాద గౌరవం తెలీదా అందులోనూ చిన్న యజమాని ఎస్టేట్ జమీందారుని అంత పొగరా నీకు మేనేజర్ అమ్మాయిని వెంటనే పనుల నుంచి తీసాయి చిన్నబాబు గారు ఈసారికి దయచేసి మన్నించండి నాకెవరి దయా దర్శనాలు అక్కర్లేదు నేనేం తప్పు చేశాను దొంగతనం చేశానా కమిషన్ కొట్టానా నువ్వు ఊరుకుండా నేనే ఆయనతో మాట్లాడతాను చిన్నబాబు గారు ఒళ్ళంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే మేనేజర్ ఈ అమ్మాయికి తల పెరిసే కాదు నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు వెంటనే పనుల నుంచి తీసాయి నువ్వు ఉండమన్నా నేను ఉండను పెద్ద ఆర్డర్ వేశారు ఆర్డర్ నా కూలీ డబ్బులు పారే ఉన్నమ్మా నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది ఏం చేయాలి అయ్యగారు ఉత్తరవు అబ్బా దీని పేడ విరగడైపోయింది పేడ విరగడైపోయింది నా ఇంటి గోడలు లేవలేదు ఏం మనుషులు ఏం బుద్ధులు రాత్రి ఏమో తప్పంతా నాది మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే మర్యాదే ఇవ్వలేదండి పనులోంచి తీసేశాడే అంతే గొప్పోళ్ళంతా అంతే నమ్మితే చెడిపోయేదేమీ లేదు నాకు మర్యాద ఇవ్వలేదని కాదు నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పల్లెంచి తీసేశాను చాలేవయ్యా కథలు కథ కాదు నిజం చెప్తున్నాను ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట అట్టా ఉంది నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు ఇంతలో ఇల్లాలంటున్నావే నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు ఉంటే అది ప్రేమ అవుతుందా అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా ఏమో నాకేం తెలుసు పోనీ నేను చెప్పనా చెప్పు ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది లేనప్పుడు జిగులుగా ఉంది అవునా అవును అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అవునా అవును అవును
నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే చిన్నబాబు ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయా చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా చూడుకున్నామా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పనిచేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే నేను రేపు మామూలుగా పనికొచ్చి తప్పైపోయింది మన్నించండి అన్నాడు, నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ, చిన్నబాబు గారు నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను, ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. కాళ్ళు వీళ్ళు పట్టుకుని అవసరం లేదు, ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి నువ్వెళ్ళి పనిలో చేరు, ఇక నుంచి జాగ్రత్తగా మొదలుకో. హరి, ఉన్న ఒక్క రాజగ్రహం ఎక్స్పర్టే అయిపోయింది. ఇక ఉన్నారు కదా శనిగ్రహాలు, మీరు నాకు వెళ్ళండి. చూస్తేనా ఆకుతూ వచ్చాను కదా, దొక్కుపోయింది.
ప్రేమ బాట పూల బాట కాదు రాళ్ళు ముండు కూడా ఉంటాయి ప్రేమ గుడ్డిదని అన్నారు అందరూ వచ్చేస్తున్నారు ఏదో ఒక నాటకాన్ని పంపించేసి వద్దద్దు చంపద్దు అది నాగేంద్రుడు దండం పెట్టి బ్రసలు ఆడుకుంటే వెళ్ళిపోతాడు మీరందరూ ఇక్కడే ఉండండి నే చెప్తాను స్వామి నాగేంద్ర స్వామి వెళ్ళి స్వామి వెళ్ళు వచ్చిన దారినే వెళ్ళు నా తప్పులు ఏమైనా ఉంటే మన్నించు నీ పుట్టకొస్తాను పూజ చేస్తాను వెళ్ళు స్వామి గౌరీ పొన్నమ్మా పావుతో కూడా మాట్లాడుతుంది ఒక్క పావుతేవే పొట్టెలతో కూడా మాట్లాడుతుంది పొట్టు తప్పకొస్తాను వెళ్ళు స్వామి వెళ్ళు వెళ్ళు స్వామి వెళ్ళు నేరుగా పుట్టకు వెళ్ళు నాగేంద్ర స్వామి వెళ్ళిపోయారు ఎంత మంచి నాగేంద్రుడు అనుకున్నారు ఏం భయపడద్దు మనందరికీ దేవుడు ఏమిటి అందరూ ఇలా కట్టకట్టకొచ్చారు ఏం లేదు చిన్నబాబు ప్రతి ఏడు మన ఊళ్ళో పోలేరమ్మ జాతర జరగటం అక్కడికి మేమంతా వెళ్ళి మొక్కోవటం ఆచారం అందుకని రేపు మీరు మాకు సెలవిప్పిస్తే అలాగే తప్పకుండా వెళ్ళండి మరి మీరు నేనా నేను రేపు ఎస్టేట్ లో అలా ఒంటరిగా తిరుగుతూ కాలం గడిపేస్తాను తెలిసిందా వస్తామండి నమస్కారం అండి నిన్ను చూచేటందుక అందుకని చెప్పితే వస్తావా ఈ పూట ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట వెర్రెత్తి తిరక్కుంటే కుర్రాడా వాడు వేడెక్కి పోకుంటే మగవాడా ఎందుకేశాను చిన్నమ్మి చెరుకు తోట అవి కన్న పిల్ల మనసులో కలిసి ఉన్నవి
మనసులో ఉన్నది మాటలో అన్నది అనుభవించకే ఎట్ట తెలిసేది మనసులో ఉన్నది మాటలో అన్నది అనుభవించకే ఎట్ట తెలిసేది అవి అందించినప్పుడే ఒప్పుకునేది ఎందుకే సాగు చిన్నయ్యా చెరుకుతోటా నాకేమీ లెక్కంట నలుగురు నవ్వితే నాకేమీ లెక్కంట నీ నవ్వు చూస్తుంటే చాలంట నిన్ను నాదాన్ని చేసుకుని ఏలుకుంటా ఎందుకు చెరుకుతోటా అందుకే వేశాను చిన్నమ్మి చెరుకుతోట ఏమిటి ఇలా వచ్చారు అమ్మవారి ప్రసాదం అలాగా మీరందరూ సంబరం చేసుకొచ్చారు ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను చాలా సంతోషం చిన్నబాబు గారు మీరు చేస్తున్న పని యువతరానికి మార్గదర్శకం అవుతుంది గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది పున్నమ్మ ప్రియుణ్ణి ఎవరా అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ ఇంతలో నువ్వు దాపురించావు నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది నిన్ను చూచి కాదు నీ డబ్బును చూచి మర్యాదగా పోతావా లేదా చంపేశారు నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది దుర్మార్గపు విధి మనల్ని పేరు చేసిందండి మీరు లేకుండా నేను ఎలా బ్రతకను అనవసరం నేను ఏమిటి నాటకం నాటకం నీదా నాదా నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి లేదండి ప్రమాణం చేసి చెప్తాను నేనే పాపం ఎరుగను ఎవరు చెప్పారు ఇదంతా మీరు ఇవన్నీ నమ్మారా నమ్మలేదు ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం వాడాను ఉండి చెప్తాను దొంగ వేదవా తప్పించు పారిపోయాడు చెరబాబు చెరబాబు ఘోరమైన వార్త విన్నాను మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు ఎలా ఉంటాడు మీకేం దెబ్బలు తగలేదు కదా నేను లక్షణంగానే ఉన్నాను అదంతా తర్వాత చెప్తాను కానీ పున్నమ్మా నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా హరిబాబు హరిబాబు గారు మీరే చెప్పండి నాకెవరైనా శత్రువులు ఉన్నారా అబ్బే నాకు తెలిసి ఎవరూ లేరు నీకెవరుంటారా మా శత్రువులు ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా చిన్నబాబు గారు మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు చెప్పండి వాడెవడు ఎలా ఉంటాడు
నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా, గాడిలో ఉన్నా. నా ప్లాన్ అంతా పాడు చేశాం. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. గుడ్డెవరికి చెప్పు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పొన్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కొచ్చు, మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని నా మీద అనుమానం ఉంటే నీ వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము రాము. బతికించావు పొన్నమ్మా, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. చిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లాలి. ఉంటాను పొన్నమ్మా. ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ, ఎందుకు అలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య. రాధ. ఈమె మీ ఉదినమ్మా. ఉదిన ఎరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాము. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న తారక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య. నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం ప్రతిష్ట. పెదబాబు గారు, నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడి సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేము చాకరి చేసుకునే గాడిదలు మీకు మాకు పొత్తు కుదరదు. వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు, చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ, రాపన్నమ్మా. కాదు, నా కొడుకును అన్యాయం చేశానని అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాతి నాకొద్దు. ఆ ఆట పాలు వేస్తే నీ పేరు రాసేస్తే మనం తీసుకోడు. చెప్తాను పదండి, రండి. డాడీ, లోపలికెళ్ళి.
లోపలికి వెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను, ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను ఎదుర్కోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చెత్తం, మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు, ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడికిమో చేసుకుని బ్రతుకుతాను, లేదా పచ్చలుంటాను వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసు అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టమైతే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకును వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతుకున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి. అలాగే ధర్మయ్య, అలాగే. చాలా సంతోషం బాబు. పదండి, ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత నామతి మండ. ముందు పెళ్లి కావాలిగా, పెళ్లి నేనే దగ్గర నుండి దర్శిస్తాను. పదండి. పచ్చగా పది కాలాలు వర్ధిల్లండి. పండంటి కొడుకును గని తాతయ్యకి అందించండి. రామం, ఇలారా, అయ్యగారికి అట్టిపళ్ళు కావాలంట, వెళ్ళి తీసుకురమ్మా. మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు. జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి. మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి పిలిపించమంటావా? వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవమే బయటికెళ్తుంది. వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టలను మంట కలిపాడు. అమ్మా రాధ, ఇక నుంచి ఈ కొడుకువైనా కూతురువైనా నువ్వేనమ్మా, నువ్వే నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి, నా పేరు నిలబెట్టాలమ్మా. తప్పకుండా డాడీ, తప్పకుండా. మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ, ఏది చెయ్యను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి డాడీ, రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. హలో, ఎవరు? లక్ష్మి. అరే రే రే, హౌ డు యు డు? ఏమి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? లండన్కా, మీ బ్రదర్ ని చూడడానికా. హౌ ఇస్ హీ? అయితే రోమ్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్. ఏమిటి, నేర్లో చెప్తావా? అయితే మనం ఎక్కడ కలుసుకోవడం? ఓహో, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఓకే, చీరియో, బై బై. క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది. దట్స్ ఆల్ రైట్. హలో రాధాయ్యర్.
లక్ష్మ ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ వచ్చు గ్రీన్ ల్యాండ్ హోటల్ కేగా తప్పకుండా వస్తాను ఎగ్జాక్ట్ లేట్ 5 ఓకే థాంక్యూ సుందరం అమ్మాయి బ్యూటిఫుల్ సార్ ఇడియట్ నేను చెప్పిన విషయం మీకు ఎందుకు సార్ నాకు వదిలేయండి ఓకే ఓ 5:30 అయింది లక్ష్మి ఇంకా రాలేదు గంట ఇంకా రాలేదా మేడం రాలేదు ఒంటరిగా ఎంతసేపు కూర్చుంటారు బోర్ కొడుతుంది కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా ఓకే బ్రింగ్ గ్రేప్ జ్యూస్ ఓకే మేడం గ్రేప్ జ్యూస్ తాగారండి లేదా మైకులో పడిపోయారండి నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి అంతేనండి థ్యాంక్స్ అండి అరే యార్ గంటకి 300 రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరమాడేయచ్చు ఏమిటి లక్ష్మి ఈవినింగ్ 5:00 ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా వాళ్ళ బ్రదర్ కి సీరియసా అందుకే లక్ష్మి రాలేదన్నమాట ఏమిటమ్మా బేబీ ఇంత ఆలస్యం ఎక్కడికి వెళ్ళావు సారీ డాడీ నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను కాస్త లేట్ అయింది దట్స్ ఆల్ రైట్ ఈ ఫోటో చూడు నైస్ జాబ్ డాడీ వెరీ గుడ్ పేరు అశోక్ ఫారిన్ రిటైర్ బోలెడ్ ఆస్తి ఒక్కడే కొడుకు మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు ఏమంటావు బేబీ మీ ఇష్టం డాడీ నైస్ గర్ల్ తొందరలోనే ముహూర్తం మీటింగ్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నావు మంచినీళ్ళకమ్మా ఇప్పుడే కదా తాగొచ్చా ఏమిటనమ్మా ఊరికే దాహం వస్తుంది ఇది ఒక దొంగ సాకు మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను వెళ్ళి తాగు సరేనమ్మా అరే అప్పుడే 11 అయిందే అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి వెళ్ళండి వెళ్ళండి జయము జయము మాకు జయము మీకు జయం అయితే నాకు జయమే ఏముంది చేతికి వాచి పెట్టుకున్నావు టైం ప్రకారం కూలీలతో పనిచేస్తున్నావు ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా ఓ అదా యజమానని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి కూలీలతో పాటు కూలీ అవ్వాలి శ్రమ సమంగా పంచుకోవాలి అప్పుడే విజయం కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలు ఎందుకో చోక్ కోసం కాదు సలవ కోసం మరి చీరో యజమానిగా కనపడుతూ కూలీగా పనిచేసుకోవడానికి అది సరే ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు దాహం తీరని దాహం ఏ పని చేయకుండానే ఇంత దాహమా ఇంటి దగ్గర తీసుకోవచ్చుగా ఇదొక్కటి మీ చేతుల మీదుగా తీర్చుకుందామని
ఇంకా నా మీ దాహం తీరలేదు ఇటండి ఎంత పోసినా తీరలేదే మీ దాహం ఈ దాహం తీరిందే ीरिंदे नादावे పెదవుల తడితో తీరుతుంది ఒక దాహం ఎన వేసుకుపోతే ఆరుతుంది ఒక దాహం హృదయంలోనే మెదలుతూ ఉంటుంది ఒక దాహం హృదయంలోనే మెదలుతూ ఉంటుంది ఒక దాహం అది పెరిగినప్పుడే ప్రేమవుతుంది వేయమంటుంది నీ దాహం వెల్లువ కాన కట్ట వేయమంటుంది నీ దాహం వేచి ఉండది వయసంటుంది నా దాహం ఈ దాహం తీరిందే ఉన్నమ్మా పెరిగేదే మన దాహం పూటేలి తాగితే తీరుతుందా నా దాహం పూట పూటకు పెరిగేదే మన దాహం పూటేలి తాగితే తీరుతుందా నా దాహం మాటతో తీరుస్తాను నీ దాహం మాటతో తీరుస్తాను నీ దాహం నీ చిలిపి ప్రేమలో పండిస్తాను తీరిందే ఉన్నమ్మా నా దాహం తీర్చవే పైడి బొమ్మ చిన్నబాబు రేపు మీ చెల్లెలు పెళ్ళిట రేపా ఎవరు చెప్పారు పట్నం బజార్లో మన వంటవాడు కనపడింది కనీసం శుభలేఖైనా పంపలేదు నాన్నగారు సరే చివరకు చెల్లెలు కూడా కాదు బాబు రాధమ్మ ఎంతో బతిమలాడిందట
అప్పుడు నాన్నగారు ససేమిరా వీల్లేదు వాడి ఇంట్లో అడుగుపెడితే నా శవాన్ని కళ్ళదూస్తారు అన్నట ఏదో కోపంలో అనుంటారు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు రండి వెళ్దాం ఏమైనా సరే నేను వెళ్ళను కావాలంటే నువ్వు వెళ్ళు చూడండి మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది మీరు మీరు పోట్లాడుకొని మధ్య మీ చెల్లెలు నరిగిపోవాలా పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో రండి మనం పోదాం పున్నమ్మ పెదబాబు గారిని పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకొని కోడల్ని చేసుకునేవాడు చిన్నబాబు నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక సరే పదండి అందరం కలిసి వెళ్దాం చిన్నబాబు నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను మీరిద్దరూ కలిసి వెళ్ళండి అలాగే రాము రాము మేము అయ్యగారి చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం అన్నయ్య ఇక్కడే ఉంటారు ఆయనకు తోడు ఉండి ఎస్టేట్ ని చూసుకో సరేనా మీరా ఆగండి డాడీ ఎందుకు సరి నలుగురిలో ఉన్న నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టాను ఉన్నది ఒక్క గానక్క చెల్లెలు ఒక్క క్షణం కల్లారా చెల్లెలు పెళ్లి చూసి వెళ్ళిపోతాం లోపలికి రావడానికి వీల్లేదు కావాలంటే బయట నుంచి చూడండి అంతే నేను ముందే చెప్పాను విన్నావా రావడలో పొమ్మని చెప్పలేదుగా బయట నిలబడి పెళ్లి చూడమన్నారు రండి అక్కడ నిలబడి చూద్దాం వెళ్ళిపోతూ రావాలి రాఘమని తీసుకురండి చెల్లెలకేదో అయినట్టుంది ఏం కంగారు పడకండి ఏదో పైచ్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది ఓ మై గాడ్ ఏమైందండి ఏమైంది మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు ఏమిటి ఏమిటి మీరు అంటున్నారు మీ అమ్మాయి గర్భవతి నాన్నగారు అమ్మా పేదరికం పెద్ద అవమానంగా భావించి నిన్నేను కోడల్ని చేసుకోలేకపోయాను మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను మిమ్మల్ని క్రూరంగా హింసించాను అవమానించాను రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా అమ్మా బాబా విజయ్ మీరు నన్ను క్షమించగలరా నాన్నగారు అంత మాట్లాడకండి నాన్నగారు అంత మాట్లాడకండి నాన్నగారు అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను విజయ్ అర్జెంట్ గా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు అవును మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారని తెలిసి వచ్చాను చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా ఈ పాపానికి కారణం ఎవరు నాకేమీ తెలియదు ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను మైక వచ్చి పడిపోయాను తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు ఏ రాక్షసుడు అదు పిడకల్లా మర్చిపోండి నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది ఏపీ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరిని అప్పుడు నేనేం చెప్పాలి మీరేమీ అనుకోకపోతే మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి అరే మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను ఆ విశ్వాసం ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది అందుకని ఇంత త్యాగం చేస్తారా ఇది త్యాగం కాదు కర్తవ్యం నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు మనుషులు కాదు దైవ స్వరూపులు నిజంగా దైవ స్వరూపులు అమ్మా ఈ వారి నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో మామగారు నాన్నగారు ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు మరి చెల్లెలు నీ చెల్లెలా ఆ ఫస్ట్ రాలి మాట నా దగ్గర ఎత్తకురా అది నేటితో చచ్చిపోయి నాన్నా
తెలుసో తెలియకు అందరం ఏవో తప్పులు చేశాం, మన్నించి ఆశీర్వదించండి. వస్తాను వస్తాను. చిన్నబాబు గారు, నేను సెలవు తీసుకుంటాను. మీరెక్కడికి? ఎంతైనా మీ చెల్లెలు గొప్ప కుటుంబంలో పుట్టి పెరిగింది, నా అదృష్టం కొద్దీ భార్య అయింది. మీ అంతస్తుకు తగ్గట్టు కాకపోయినా కాస్తో కూస్తూ బాగా బతికాం. నాకు ఉద్యోగం దొరికేంత వరకు రాధ ఇక్కడే ఉంటుంది. లేదు, నేను మీతో పాటే వస్తాను. ఏమండి, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. అందరం కలిసే ఉందాం, అప్పుడే అందం చందాం. మామగారు ఆత్మకు శాంతి, పైగా రాధ గర్భిణి, తోబుట్టు ఇల్లు వదిలి వెళ్ళటం క్షేమం కాదు. అది సొంత ఇల్లు అయినప్పుడే. రాధ, ఇది పరాయిల్లమ్మా. ఏమండి, నేను ఒక మాట చెప్పనా? ఈ ఇల్లు రాధ పేరున రాయండి, అప్పుడు ఇది ఆమె సొంత ఇల్లు అవుతుంది. వెరీ గుడ్, బాగా చెప్పావు. రాధ, ఈరోజే ఈ ఇల్లు నీ పేరు వ్రాయిస్తున్నాను. అన్నయ్య, ఈ ఇల్లు నా పేరు కాదు, ఈ దేవుడి పేరు రాయించండి. అవును, మీరు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. వెరీ గుడ్ చెల్లమ్మ. అలాగే కాని చిన్నబాబు గారు, ఇక నుంచి నన్ను అలా పిలవటానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఏమండి, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి. ఎందుకు ముట్టుకోండి? చెప్తాను. అబ్బా, నేను అనుకున్నట్టు పిల్లాడే. అమ్మ దొంగ, మరి నాళ్ళు చెప్పలేదే. ఈ నెక్లెస్ ఎలా ఉందమ్మా? చాలా బాగుందన్నయ్య. ఇది మీ వదిన గారికి మనం ఇవ్వబోతున్న బహుమానం. అన్నగారిని అకస్మాత్తుగా ఈ బహుమానం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ వదిన గారు మనకు తొందరలో ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. ఏమిటిది? అమ్మ దొంగ, నాతో చెప్పనేలేదే. ఉండు, అన్నయ్యతో చెప్పి. అయితే అన్నయ్య, వదినకి తప్పకుండా బహుమానం ఇవ్వాల్సిందే. కరెక్ట్ అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి, మీకేమైనా మతుందా? ఇంట్లో ఇద్దరు చూడాళ్ళు ఉండగా మీ భార్యకి మాత్రం ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది? ముందు మీ చెల్లెలకి ఇవ్వండి. శ్రీమతి గారు, నేనంత తెలివి తక్కువని కాదు. ఇదిగో. అరే, రెండు నెక్లెస్లు ఒకే రకంగా ఉన్నాయి. అవును, ఒకటి పూర్ణకి ఒకటి రాధకి. వీటి ఖరీదంతో ఒక్కొక్కటి 10,000. బావగారు, మా చెల్లెలకి అలంకరించండి. అలాగే. బావగారు రండి, లాయర్ దగ్గరికి వెళ్దాం. అలాగే వస్తాం. వదిన, తల్లి ప్రేమ అంటే ఏమిటో నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో ప్రస్తుతానికి 300. నేను ఉంచుకున్నది ఏమిటో తెలిస్తే మీరు నన్ను ఇంత చిన్నచూపు చూడరు. ఈ మధ్య నేను ఒక జామ్ జామ్ జడప్పును తగిలించుకున్నాను. అది నన్ను డబ్బు 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 అని ప్రాణాలు తీసేసే డరోతి. ఈ 300 దానికి ఏం సరిపోతుంది? ఏమయ్యా, ఇప్పుడే గత కోట్లో బాగా వేశాను. నువ్వు కొంచెం కోపపెట్టి జెండా ఎగరేస్తాను. అంతేనటారా? చెప్పండి, కొంపలు కోల్చమంటారో కాల్చమంటారో? ఒరే నారాయణ, ఎవరికరా పాలు? చెన్నయ్య గారికి అయ్యా. ఓ, నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ పట్టరా. అలాగేనయ్యా. ఇదిగో మాత్రలు, రెండు మాత్రలు వేస్తే చాలు, 2 నిమిషాల్లో మనిషి జం చటక్. గట్టిగా రావు, ఎవరైనా వింటారు. నువ్వు వెళ్ళు. సార్, ఇటుకలు కాల్తూనే ఉండని. ఇదేమిటి బావ గారు, పాలు మీరు తీసుకొచ్చారేమిటి? వంట వాడేమయ్యాడు? వాడికి వేరే పని చెప్పాను బావ గారు. అలాగా? ఏమిటి, ఆ పాలు తాగొద్దు, అందులో విషం కలుపుంది. విషమా? అవును. నీచుడా, ఆయన నీకే అపకారం చేశారు. ఎందుకు ఇలా పాలలో విషం కలిపి ఆయన చంపాలని చూసావు? నా మీద కక్ష సాధించడానికా, కత్తి తీర్చుకోవడానికా? ఏమిటి గొడవ?
ఏమైంది మీ అన్నయ్య గారిని చంపడానికి నేను పాలల్లో విషం కలిపానని మీ వదిన గారు అంటున్నారు వదిన నేను కళ్ళారా చూశాను అప్పుడే ఎందుకు ఆపలేకపోయావు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నోరు పెగలలేదు తెప్పరిల్లి పరిగెత్తుకొచ్చాను ఇంతకు మీరు అనేది ఏమిటి ఇవి విషం కలిపిన పాలేనేనా అవును ఇవి తాగితే చచ్చిపోతారంటారు అవునా అవును రెండు నిమిషాల్లో చచ్చిపోతారు నిజంగానా ముమ్మాటికి నిజం ఆల్ రైట్ రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు అరగంట అయింది ఇది నేను చావలేదే మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా అందుకే ఇంత అఘాయిత్యం చేయాలా ఇంత అభాండం నెత్తిన వేయాలా అందులోను ఆయన మీద మీ ఇంట్లో ఉన్నది నేను నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేము ఉన్నందుకు మంచి శాస్త్రం జరిగింది కాలమ్మా చాలు అదండి పోదాం ఆగండి ఏమిటి నాటకం ఎందుకడో ఇంత నాటకం ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా నీ అంతస్తు పెరిగిపోయింది అనుకున్నావా ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ భర్త ఉంటావు నీకు నామర్థం అనుకున్నావా నువ్వెంత నీచంగా ప్రవర్తిస్తావని ఇంత ఘోరానికి పాల్పడతావని నీ కళ్ళలో కూడా అనుకండి ఆనాడు ఇల్లు వదిలి వెళ్లిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమలాడింది నేను పరాయి ఇంట్లో ఉంటున్నామని వాళ్ళు ఏమాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ల పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను ఇంత చేసిన దాన్ని ఈనాడు ఎందుకు ఈ నాటకం ఆడతాను వీళ్ళ మీద ఎందుకే నింద వేస్తాను ఆ రోజులు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడేమో లేదండి లేదు భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నేను చెప్పింది అక్షరాల నిజం ఇంద్రయ్యదు నవ్వి మేమే చెప్పక్కర్లేదు నేనేం వినక్కర్లేదు ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉండవు భావన ఊరుకోండి ఆవిడేదో ఆవేశంతో చేసింది మీరు ఆవేశపడితే ఎలా ఈ సంగతి నలుగురికి తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం రాధా రా నా చెల్లెలకి ఇలాంటి ఉత్తముడు లభించాడు నాకు ఇలాంటి నీతురాలు దాపరించింది ఏమిటా నవ్వు నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు నేను ఒక్కొక్క మెట్టే పైకెక్కుతున్నాను అందుకే నవ్వు వచ్చింది అడ్డులే అడుగడుగున నీ దారి కట్టుపడ్డమే నా లక్ష్యం నా దారికి ఎప్పుడు అడ్డు రాదని ఒకప్పుడు మాట ఇచ్చారు గుర్తుందా అవును అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది అందుకే ఆ ఉత్తరం రాబట్టాలని నాటకం ఆడాను ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు హరి నువ్వు ఇంటి అల్లుడు అయిపోయావు లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు లేకుంటే హరి అదృష్టం మనిద్దరిని అంతస్తుకు చేర్చింది ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది నీది అదృష్టం నాది ప్రయత్నం నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను నువ్వా వాణ్ణి పంపింది అవును ఆ ప్రయత్నంలో నాది ఓటమి ఆ రోజు నుంచి కచ్చ సాధించాలని ఈ నా పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను సాధిస్తాను ఏమిటి నీ ధైర్యం నేను నీకన్నా నాలుగు మెట్లు పైనే ఉన్నాను నేను నాలుగు మెట్లు కిందున్నానని నాకు తెలుసుకున్నమ్మా కానీ అది తోరుమోరు చేస్తాను నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను నువ్వు వాకిలి బయట ఉంటావు అది మొదటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో మొదటి మెట్టి పాలల్లో చక్కెర మాత్రలో కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విషబీజం నాటాను ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి నీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో ఇంచి బయటికి గెంటిస్తాను పున్నమ్మా పాపాత్ముడా నీలో ఇంత విషం దాచుకున్నావా నిన్ను నీతో ఏమిటి ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను ఏమండి మీ బావగారు కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా నేరాలు నిందలు కావు నిజం చెప్పడానికే వచ్చాను ఏమిటా నిజం మేడం ఇట్లు దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి లేకపోతే కాలు జరుగుతుందమ్మా బావగారు 9 గంటలకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు కరెక్ట్ వెళ్దాం పదండి ఏమండి నేను చెప్పేది వినండి మీ బావగారు టడా నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు టైం అయిపోతుంది బావగారు లెట్స్ కమ్ ఆన్ హరి పోండా అతను ఇంటి అల్లుడు మర్యాదగా పిలు పదండి బావగారు ఆ రోజు ఉత్తరం చించొద్దని ఎంతో బతిలాడా నీ మాట వినలేదు అందుకే రా ఇన్ని బాధలు కష్టాలు ఎందుకు నిడితే గాని ఇగు చేయరా నువ్వు
లక్షణంగా పనులు చేసుకునే వాళ్లకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధురా ఇది? వీళ్ళిద్దరిని చెట్టు కట్టిపడేది. అయ్యగారు బుద్ధి గడితుంది, మన్నించండి అయ్యా. మన్నించవలసింది నేను కాదురా, ఆ రాము. రాము రాము, ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు. మమ్మల్ని సరి క్షమించు, లంపలేసుకుంటున్నావు. ఎందుకు ఆపావు? ఇలాంటి అరుపులు కేకలు కడుపుల బిడ్డకు మంచిది కాదమ్మా. మహా చెప్పచ్చు, మాకు చేయాల్సిన మంచి ఏదో చేశావు, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా? రాధా, నీకు అర్థం కాదు. అర్థమయ్యేట్టు చెప్పలేను. నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు. చాలు, మా ఆయన మీద అపనింద వేయాలని చూసావు, అది చేత కాకపోయింది, ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావు. నేను చెప్పేదంతా నిజమే రాధా. నిజానికి నీకు చాలా దూరం, నువ్వేం చెప్పక్కర్లేదు, పోయా బయటికి. నీకేమన్నా మర్చిపోయిందా? లేదండి, మీ చెల్లెలు మంచి కోరి. ఏం నంగనాచివే, నాటకం ఆడుతున్నావా? నాటకం రాదా. ఎందుకా ఏడుపు? పోలాకి పోలాకి. అన్నయ్య నువ్వు ఊరుకోమ్మా, ఇక్కడ నుండి దాని జోలికి వెళ్ళకు, దాంతో మాట్లాడుకు. నేను అలా బయటకు వెళ్ళొస్తాను, నాకేమన్నా ఫోన్లు వస్తే నోట్ చేస్తుంది. పోయింది, గర్భం పోయింది. నన్ను ముట్టుకోవద్దు, మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా? ప్రేమ? అవునన్నయ్య, తనే నన్ను పడదోసింది. నేనా? అవును, నువ్వే. ఉమ్మాటికి నువ్వే నన్ను పంపాలని చూసావు, నా బిడ్డను పట్టలు పెట్టుకుందావు. అన్యాయం, ఘోరమైన అన్యాయం. నమ్మకండి, నేను పళ్ళారా చూశాను. ఇదే ఇదే చీర కట్టుకుని నన్ను పడదోసి పరిగెత్తికెళ్ళు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా? నేను చెప్తాను, కక్ష కారణం లేని కక్ష. మొదట బావుగారి మీద అపాండం వేశాం, తాగలేదు. ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోపోయాం, నేను అడ్డుపడ్డాను. ఇక లాభం లేదని ఈ విధంగా సాధించాం. నేనేం అపకారం చేశాను నీకు? నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే, నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు, ఎందుకింత ఘోరం చేశావు? అడగటం దేనికి రాధ, పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది కాదు. పదరాధ ఆగండి, వెళ్ళవలసింది మీరు కాదు ఈ హంతకి. లేదండి లేదు, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నేను హంతకిని కాను. పాలల్ని వేరు చేయడానికే ఈ హరి ఇలా చేశాడు. పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషమని నమ్మించాడు. విషం కలిపింది పాలలో కాదు, మీ మనసులో. ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శపథం చేశాడు, కక్ష సాధిస్తానన్నాడు, చెప్పిన ప్రకారం చేశాడు. బావగారు అవన్నీ నమ్మకండి, ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మోపి చివరకు రాధను వేడబెట్ల మీద నుంచి తోసింది నేనే కూడా చెబుతుంది. రాధ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. పద పద. ఏ హరి, ఇదే పాత పున్నమనయ్యుంటే నీ పాలిటి రుద్రకాళ్ళనై ఉండేదాన్ని. నువ్వు నా భర్తకు బావైపోయావు, లేకుంటే. ఎంత ధైర్యం నీకు, నా కళ్ళెదటే ఇంత పొగరికి వాగుతావా? ఇంట్లో నీకు ఇంకొక క్షణం కూడా స్థానం లేదు. వద్దండి వద్దు, నన్ను ఈ పరిస్థితుల్లో ఇంట్లోంచి తరిమేయటం మీకు మీ ఇంటికి మంచిది కాదు. నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు, మా తరతరాలకి క్షేమం కాదు. నీ నీడపడితే మా వంశమే నాశనం అవుతుంది. వెళ్ళు.
जीवन कोसम वतू मिम्मली कल इपड़ कड़पो जीवन तो वेतनाट एंदर पीक नोक्कीना निजं चावद एनाडो अदि तन्नु तानु चाटुकुंटुंदि आनाडु मीरु पश्चात्ताप पड़तारु सेलवु అమ్మాయిలు ఈ రోజు నుంచి పెత్తనం మాదే మేము ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఉన్నమ్మా రాముడు గీముడు ఏ చేతులు సోదరులు రావడానికి వీల్లేదు వీరి మాటే మాట జాగ్రత్త ఇక మనకే అధికారం లేదు పెత్తనం అంతా వాళ్ళదే ఈ ఎస్టేట్ కు మనకు రుణం తీరిపోయింది పద పద అమ్మాయా ఉన్నమ్మా ఒకప్పుడు నాలుగు మెట్లు కింద ఉన్నానన్నావే ఇప్పుడు ఏమంటావు నీకన్నా ఎన్ని మెట్లు పైన ఉన్నాను చెప్పు చూద్దాం సుడిగాలి కొడితే ఎంగిలాక కూడా ఎగిరి కూర్చుంటుంది అదే గాలి తిరగబడితే ఎక్కడ ఉంటుందో కూడా తెలియకుండా పోతుంది నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని మనల్ని కిందకి దించటం ఎవరి తరము కాదు ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు నీ బాబును కూడా దించుతుంది చూస్తావా చూపించు చూపిస్తా రాము రాము ఆ పసుత నీకేం పని రా పున్నమ్మా నేను విన్నదంతా నిజమేనా ఇదంతా దేవుడాడే చతురంగం ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి అంతా మన మంచికేనమ్మా మరేం పర్వాలేదు మా ఇంటికి రామ్మా మీకు భారంగా ఉండడం అదే పుట్టింటికొచ్చి పురుడు పూసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా అన్నయ్య హలో రాంగ్ నంబర్ అన్నయ్య 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 ఏమిటన్నయ్య అంత పరిచయం ఎంతోసేపుగా ఫోన్ మోగుతోంది తెలీదా ఫోనా అన్నయ్య వదినంటే నీకెంత ఇష్టం నాకిప్పుడు అర్థమైంది నా మూలంగా నువ్వు ఇంత బాధపడుతున్నావు వద్దన్నయ్య నీ వెళ్ళి వదిని ఎలాగైనా బతిమాలు తీసుకొస్తాను రాధా నువ్వు వెళ్ళవసరం లేదు ఆ పనేదో నేనే చేశాను ఏం చేశావు ఏదో ఆవేశంలో వెళ్ళగొట్టారు గాని నీకు భార్య అంటే ప్రేమ లేకనా ఆ మాత్రం నాకు తెలియదు అందుకే నేను స్వయంగా వెళ్ళి జరిగినంతా మర్చిపోయి తిరిగి రమ్మని ఎంతగానో బతిమాలాను కానీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గానీ రాదట అంత బుద్ధితో కోపాన్ని ఎందుకు చేశావు అసలు అక్కడికి ఓ మూట నాతోనే అనుంటే దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టేవాడిని తీరిపోయింది ఇంతవరకు ఉన్న కాస్తో కూస్తో అనుబంధం ఈ రోజుతో పూర్తిగా తెగిపోయింది ఇక దానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు అది నాటితో చచ్చింది రాము నువ్వింకా తినలేదా ఓ నేను తింటేనే కానీ నువ్వు తినవా
చూడు నేను తింటున్నాను నువ్వు కూడా తినరా రెప్పలా నన్ను కాపాడుతున్న నువ్వు లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోయేదానిరా చచ్చిపోయేదాన్ని నా దగ్గర ఏమీ లేదే ఏమీ లేదా ఏమిటం అనేది అదే ఊటీలో ఉన్న బంగళా పోతే లేదు గీతే లేదు నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి వెంటనే వెళ్ళి చేతిని తీసుకురా 50,000 రామ్ రామ్ చాలా కష్టం సార్ ఇప్పటికీ తాకట్ మీద చాలా ఎక్కువ డబ్బు ఇచ్చాం అసలు వడ్డీ మొత్తం అంతా కలిస్తే అంత డబల్ డబల్ అయిపోయింది ఫాయిదా లేదు సార్ అలాంటి ఎలా సెట్ గారు బావ గారు మన ఏటపాలెం ఎస్టేట్ ఉందిగా కరెక్ట్ పెడ్జి ఆ ఎస్టేట్ మేము చూడవాలా విలువ కట్టవాలా అప్పుడు డబ్బు ఇస్తాం ఆల్ రైట్ హరి చేటి గారికి వేటపాలెం ఎస్టేట్ డాక్యుమెంట్ చూపించు డాక్యుమెంట్ చూపిస్తే మేము డబ్బు చూపిస్తాం చూపించడం కాదండి రేపు సాయంకాలం కల్లా నాకు తప్పకుండా డబ్బు కావాలి అచ్చా సార్ రామ్ రామ్ డార్లింగ్ ఎల్లుండి పాటికల్లా నీకు నెక్లెస్ రెడీ బీ హ్యాపీ థ్యాంక్ యూ ఆ హరిగాడు నీ భర్తను సర్వనాశనం చేశాడు తాగుబోతును చేశాడు వ్యభిచారిగా చేశాడు
ఈ ఆస్తి కూడా చాలా మటుకు హరించుకుపోయింది ఇప్పుడు ఒక ఈ ఎస్టేట్ మిగిలిందమ్మా దాన్ని కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ దుర్మార్గుడు అన్నంత పని చేస్తున్నాడు నా మీద కక్షతో ఆయన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఇక ఊరుకుంటే లాభం లేదమ్మా ఇలాగే ఉంటే ఎస్టేట్ కూడా పోతుంది అప్పుడు నువ్వు నీ బిడ్డ నడివీధిలో పాలవుతారు అన్నయ్య మనమేమైనా పర్వాలేదు ఆయనకు ఆ గతి పట్టకూడదు పట్టనివ్వరు ఈనాటి నుంచి మారిపోతాను తాత పున్నమ్మని అవుతాను పొట్టేలు పున్నమ్మంటే ఏమిటో చూపిస్తాను గుడ్ మార్నింగ్ సేట్ గారు తీసుకొచ్చారా ఏం తీసుకురావడం సాబ్ ఈ పేపర్ లో నోటీస్ అద్ది ఆయనకు చెప్పు డబ్బు తెచ్చావంటే పేపర్ చూడమంటావు ఏమిటయ్యా ఏ బాధ చూడబాయ్ పడో ఇస్మే క్యా లిఖా హై ఏటపాలెం ఎస్టేట్ యజమానులుగా వ్యవహరిస్తున్న శ్రీ విజయ కుమార్ గారి భార్యను వారి ఏకైక కుమారుడు లక్ష్మీపతి అను బిడ్డకు తల్లిని గార్డియన్ను అయిన పొన్నమ్మ అను నేను ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా నా భర్త శ్రీ విజయ కుమార్ గారు అనుభవిస్తూ వస్తున్న యావదాస్తి కీర్తిశేషులు మా మామగారైన శ్రీపతి గారి స్వాధ్యతం వారు సదరు ఆస్తిని ఒక వీలునామా ద్వారా వారి కుమారుడైన నా భర్త విజయ కుమార్ గారికి వారి సంతతి కింద చెందినట్లు ఉదహరించారు కావున ఆ విల్లు ద్వారా పై ఆస్తులు నా కుమారుడు చిరంజీవి లక్ష్మీపతికి సగం వాటా ఉన్నది సదరు ఆస్తిని నా భర్త విజయ కుమార్ గారు తన ఇష్ట ప్రకారం తానే యజమానినని చెప్పుకుంటూ తన స్వేచ్ఛా విహారాలకు కులాసాలకు ఆస్తిని తాకట్టు పెట్టినట్లు నాకు ఇప్పుడు మిగిలి ఉన్న ఏటపాలెం ఎస్టేట్ ను తాకట్టు పెట్టబోతున్నట్లు కూడా తెలుసు ఆ ఏటపాలెం ఎస్టేట్ మీద నా కుమారుడైన లక్ష్మీపతికే సర్వహక్కులని అది అతనికే సొంతమని ఇందు మూలమున తెలుపడమైన ఆ ఎస్టేట్ మీద ఎవరైనా ఎలాంటి అప్పిచ్చినా తాకట్టు పెట్టుకున్నా సదరు నా కుమారుని గార్డియన్ గా నాచే జరుపబడు సివిల్ క్రిమినల్ కేసులకు బాధ్యులు కాగలరు ఇట్లు మైనర్ తరఫున గార్డియన్ పున్నమ్మ పున్నమ్మ ఎంతకు తగించావా ఆల్ రైట్ రెడ్డి గారు అదంతా అబద్ధం యాసంతా నాది ఇందులో ఎవరికి ఏ విధమైన సంబంధం లేదు మీరు చెప్తే ఎట్లాగండి ఆ నోటీస్ చేద్దాం మాట నమ్మండి ఏం లాభం లేదండి ఇక మీకు పైసా కూడా ఇచ్చేది ఒక్క మహేన్ టైం ఇస్తాం బాకీ ఇచ్చారా అచ్చా లేకపోతే మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తాం మీరు మాకి మాట అంటే ప్రయోజనం లేదు హలో గుప్తన మాట్లాడుతున్నాను మూడు నెలల ముందు 50,000 చెక్ ఇచ్చారు అది తిరిగి వచ్చింది గుర్తుందా ఎస్ ఎస్ గుర్తుందండి అడిగినప్పుడల్లా ఇదిగో అదిగొడ్డు వచ్చాం ఈ రోజు మీ భార్య ఇచ్చిన నోటీస్ చూశారు చూడండి గుప్తా గారు అదంతా అబద్ధం అండి నేను కోర్టుకు వెళ్తున్నాను ఆ ఆస్తి అంతా నాదేనని రుజువు చేసుకుంటున్నాను దయచేసి అప్పటిదాకా మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ హరి అది నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసింది అవమానం పాల్చేసింది దాన్ని దెబ్బకి దెబ్బ తీయాలి వెంటనే వెళ్లి లాయర్ని మాట్లాడు కానీ బావుగారు మనం లా ప్రకారం పోతే ఏమీ లాభం ఉండదేమోనని ఆ పల్లెటూరు బయటకు తెలిసిన లా నాకు తెలియదు అనుకున్నావా వెంటనే వెళ్లి లాయర్ని మాట్లాడు వెళ్ళు అలాగే రాధా నేను ఏమిటిది ఇదా ఇన్నాళ్ళు మీరు చేస్తున్నది ఏదో వ్యాపారం అని వ్యవహారం అని నన్ను మోసం చేశారు చెప్పండి నిజం చెప్పండి అన్నయ్య ఎందుకు గతి పెట్టాడు రాధా కాస్త మర్యాదగా మాట్లాడు ఈయన ఈయించి అల్లుడు ఈయన చెప్పిందే కరెక్ట్ మేము పెద్ద వ్యాపారం చేస్తున్నాం వారం రోజుల్లో తెలుస్తుంది దాని సంగతి వారం దాకా ఎందుకు ఇప్పుడే నా కళ్ళకే తెలుస్తుంది అన్నయ్య నువ్వు నాశనం అవడమే కాకుండా ఆస్తంతా సర్వనాశనం చేశావు ఎవరు ఎవరు చెప్పారు వదిలేసిన నోటీసే చెప్తోంది అది నన్ను తాగుబోతం చేసింది ఇప్పుడు నన్ను వికారం చేయాలని చూస్తోంది దాని ఆటలు సాగనే పదం అలా జరగటానికి వీల్లేదు 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 ఇలా రండి ఏమండి ఇదంతా మీరే చేశారా అవును నేనే నేను లేకపోతే ఈ పాటికి మీ అన్నయ్య వాచి ఉంగరాలు కూడా అమ్మేసుండేవాడు నేను వెంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాను ఇక లాభం లేదని తెలిసి మీ వదినకు మైనర్ దాబా వేయమని సలహా ఇచ్చింది కూడా నేనే నిజమా చాలా మంచి పని చేశారు నువ్వు ఒక్కటే నమ్మితే చాలు విజయ్ స్పీకింగ్ స్వరాచారి స్పీకింగ్ ఫైల్స్ మొత్తం చూశాను జయం మనదే గ్యారంటీ వెరీ గుడ్ ఈ కేసు మనం గెలిస్తే మీకు ఎంత ఫీజు అయినా ఇస్తాను అది తర్వాత సంగతి ముందు వకాలత్ ఫైల్ చేయాలి కదా 3,000 పంపు 3,000 ఓకే ఐల్ సెండ్ యూ అన్నయ్య Thank you.
బాధ ఈ నెక్లెస్ నువ్విచ్చింది అన్నయ్య ఉదనకు నాకు ఒకే రోజున ఒకే రకమైన నెక్లెస్లు ఇచ్చావు గుర్తుందా బాబు రండి లోపలికి రండి అక్కర్లేదు ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను దాన్ని తీసుకురండి అలాగే తీసుకొస్తాను మీరు లోపలికి రండి ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు నేను రాను త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి పండి అలాగే చెల్లెమ్మ ఆయన వచ్చారమ్మా కారులో ఉన్నారు వచ్చారా లోపలికి రమ్మ ఆగమ్మా నేనేమో రమ్మన్నాను కానీ ఆయన రానన్నాడు ఆయన కావాల్సింది ఆయన నీకిచ్చిన నెక్లెస్ ఏనట ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు ఈ బిడ్డను కూడా ఇచ్చాను ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు సరే ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య చిన్నబాబు తప్పక ఇస్తుందట ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది ఎందుకు బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా నేను వాడి మొహం చూడక్కర్లేదు అలా అనకండి చిన్నబాబు అమ్మాయి మీ చింతతో చితికిపోయింది నేనా బాగున్నది ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేదు స్థితికి వచ్చాను ఓ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి దాన్నే ఊరేగమనండి మిస్టర్ విజయ్ ఎన్నిసార్లు చెప్పాలయ్యా దో ఫీజు లేదే ఏమి జరగదు అవునయ్యా నీతో పెద్ద గోళ ఫోన్ పెట్టావయ్యా పెట్టవా సర్లే నేనే పెట్టేస్తాను తీసుకోండి ఎవరమ్మా నువ్వు వారి భార్యను విజయ్ భార్యవా ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు ఓహో కేసు వదులుకోమనా కాదు వాదించమని అటు అతని మీద కేసు వేశావు ఇటు ఆయన తరఫున వాదించమని డబ్బిస్తున్నావు ఏంటమ్మా నీ ఉద్దేశం ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా అమ్మా వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి ఈ కాలంలో ఇటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను నన్ను క్షమించండి ఈ కేసు నేను వాదించలేను ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా అంత మాట అనకండి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ఈ కేసు మీరు వాదించాలి నిజం రుజువు కావాలి దయచేసి కాదనకండి ఈ తరఫున వాదించమని మీ భార్య బతిమాలి వకీలు ఫీజు ఇచ్చేసిపోయిందయ్యా అటువంటి ఉత్తమరాణితో నీకెందుకయ్యా పేచి ఏమైనా బాగుందా ఎందుకయ్యా అరుస్తావు నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం మిస్టర్ విజయ్ ఇప్పుడు కూడా లేట్ అయ్యే లేదు నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి హలో 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 పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది ఏదో ఆవేశం అలా చేసింది కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది బావగారు ఏమైంది మన కేసు విత్డ్రా చేసుకుంటే తప్పు చేసినట్లవుతుంది బావగారు మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది హరి చెప్పిందే కరెక్ట్ హరి నువ్వు చెప్పిందే కరెక్ట్ 10% కరెక్ట్ మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి మనమే గెలవాలి బావగారు అందుకు చిన్న చర్చ ఏమిటది పొన్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం వెరీ గుడ్ ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం ప్రొసీడ్ గిరి నువ్వా అవును నేనే ఏమి సరే గుడ్డిది నీ కళ్ళేమని ఆ గుడ్డిది అయితే ఇంకా పడి ఉండాలి రోడ్డు మీదకి ఎందుకు
నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు నువ్వే మనిషి వద్దన పోతావా ఇదిగో ఆవిడ కళ్ళు లేవు నాకు బెల లేదు ఏం చేయమంటావు చచ్చా ఏం మనిషిలో ఆయన్ననే లాభమమ్మ పుట్టిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు మీ ఇల్లు ఎక్కడ ఉందమ్మా అక్కడ ఆంజనేయ గుడి లేదు అక్కడే రా తీసుకెళ్తా వద్దులేమ్మా నీకెందుకు శ్రమ పర్వాలేదురా కూర్చో ఈ ఇంట్లో ఎవరు లేరా నేనే మరి ఈమె గిరి భార్య మళ్ళీ అవును నా భార్య గుడ్డిది కాదు ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలని ఆడిన నాటకం ఎందుకు నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వెళ్ళేది ఈ రోజే కేసు మేమే జయించాలి గిరి దీని కళ్ళు చదువు కట్టిపడి కోర్టుకు టైం అయింది అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో ఆయన చెప్తేనే చేశాం అసలు నేరస్తుడు మీ ఆయన కుట్ర చేసిన వాడికి 5 ఏళ్ళు శిక్ష అయితే చేయించే వాడికి 10 ఏళ్ళు తెలుసా కరెక్ట్ ఇప్పుడు చెప్పు ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచించుకుని చెప్పు ఇక్కడ ఎవరికో ఏదో ఆపదని మా కబురు వచ్చింది అవునండి నాకే ఏం జరిగింది ఎవరో ఇద్దరు రౌడీలు నా చేతులు కట్టి పడేశారు ఎక్కడ వాళ్ళు ఏమ్మా ఎక్కడ రౌడీలు పారిపోయారా అవునండి వీళ్ళిద్దరూ వచ్చి నన్ను కాపాడారు నాకేం పర్వాలేదు మీరు వెళ్ళచ్చు ఓకే మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి వెళ్ళొస్తానమ్మా వస్తానండి నమస్కారం హరి నా భర్త కోసం నిన్ను కాపాడాను బతికిపో ఉన్నమ్మా
నమస్కారం అయ్యా, నేనే పున్నం. మీ తరఫున వాదించడానికి వకీళ్లు ఎవరూ లేరా? మొగుడు పెళ్ళాల మధ్య తగాదాలో మూడో మనిషి ఎందుకై ఆయన్ని విచారించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అడగాల్సిందేదో నేనే అడుగుతాను. ఆల్ రైట్, ప్రొసీడ్. మిస్టర్ విజయ్ కుమార్. మిస్టర్ విజయ్ కుమార్ భగవంతుడి సాక్షిగా అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? విజయ్. మీకు పెళ్ళైందా? అయ్యింది. బ్రతికించారు. పెళ్లి కాలేదని చెప్తారేమో అనుకున్నా. ఆ, మీ భార్య పేరు? పున్నమ్మ. పర్వాలేదే, భార్యను మరిచినా భార్య పేరు గుర్తుంచుకున్నారే. ఆ సరే, మీకెంతమంది బిడ్డలు? ఒక్క బిడ్డే. పిల్ల? పిల్లాడా? పిల్లాడని విన్నాను. భేష్, భార్యని తెలుసు, భార్య పేరు తెలుసు, ఆ భార్యకు పుట్టిన బిడ్డ సంగతి మాత్రం తెలియదు. విన్నారు అంతేనా? అయ్యా, ఇది కాస్త రాసుకోండి. సరే, ఎప్పుడు విన్నారు? యువర్ ఆనర్, ఈ కేసుకు ఈ ప్రశ్నకు ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఆయన సంసారానికి ఏ సంబంధము లేకపోబట్టే ఈ కేసు వేయాల్సి వచ్చింది. అందుకే ఈ ప్రశ్న వేశాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. విచారణ కానివ్వచ్చు. మీ పిల్లాన్ని గురించి ఎప్పుడు విన్నారు? నేను వేరుగా ఉన్నప్పుడు. ఎందుకు వేరుగా ఉండాల్సి వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం లేదు కనుక. ఓహో, నన్ను చూస్తేనే చాలని, నాతో మాట్లాడితేనే చాలని, పొలాల్లో చెరుకు తోటల్లో నా వెంట పడ్డది ఇష్టం లేకేనా? అప్పుడున్న ఇష్టం ఒక బిడ్డను కన్న తర్వాత లేకపోయిందా? ఏమిటి కారణం? మీ నాన్నగారు అంటే మా మామగారు మీకెన్ని లక్షల ఆస్తి ఇచ్చి వెళ్లారు? సుమారు 30 లక్షల ఆస్తి. ఇప్పుడెంత ఆస్తి ఉంది? 10 లక్షలు. అంటే 20 లక్షల ఆస్తి ఖర్చు అయిపోయింది. ఏం చేశారు? ఏదైనా వ్యాపారం చేశారా? లేదు. పోనీ దాన ధర్మాలు చేశారా? లేదు. మరి ఎలా ఖర్చయింది? ఏ, ఎందుకలా కంగారు పడతారు చెప్పండి. నేను చెప్పనా? తాగుడుకు తందనాలకు తగలేశారు. అవునా కాదా? నాకి నా ఇష్టం, ఎలాగైనా చేసుకుంటాను. అధికారం నాకుంది. అధికారం మీకొక్కరికే కాదు, మీ వారసులకు కూడా ఉందని వీలునామాలో ఉంది. అవునా? అది అది ఉందా లేదా? అయ్యా, ఇది రాసుకోండి. మీ నాన్నగారి ఆస్తి మీద మీకు అధికారం ఉన్నట్టే తాతగారి ఆస్తి మీద మనవడికి అధికారం ఉందా లేదా? ఉంది. అలాంటప్పుడు వాడి వాట ఆస్తిని ఖర్చు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడు నా కుమారుడు, నేను వాడి తండ్రిని. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. బాధ్యత? అంత బాధ్యత ఉన్న మనిషి కొడుకు పుట్టాడని తెలిసి కూడా ఒక్కసారైనా వచ్చి వాడి ముఖం చూశారా? ఎవరో వద్దని సలహా ఇచ్చుంటారు మీ అవసరం కోసం, ఆ నెక్లెస్ కోసం ఇంటి వాకిల్ దాకా వచ్చారే. ఒక్కసారి లోపలికొచ్చి బిడ్డను చూసి పొమ్మని ఎంతో బతిమాలారు. వచ్చారా? బిడ్డను పెంచే బాధ్యతను తుంచుకుని ఉండొచ్చు, కానీ చూడు, కనీసం ఒక తండ్రి బాధ్యత కాదా? మీరా బాధ్యత తెలిసిన మనిషి. ఇంకొకసారి అలా అనకండి, ఎవరైనా వింటే నవ్వుతారు. మనకు పెళ్ళై ఎంతకాలమైంది? 3 ఏళ్ళు. మనం కలిసి ఎంతకాలం కాపురం చేశాం? 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో మీరెంత ఆస్తిని అమ్ముకున్నారు? ఏమీ అమ్మలేదు. మనం విడిపోయి ఎంతకాలమైంది? 1 సంవత్సరం. మనం కలిసిన 2 ఏళ్లలో ఆవగింజంత ఆస్తినైనా అమ్మలేదు. విడిపోయిన 1 సంవత్సరంలో 20 లక్షలు. అంటే ఆస్తిలో 2 వంతులు అమ్మేశారు. ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది, ఏం మిగులుతుంది? నా కోసం కాదండి, మీ కన్న బిడ్డ కోసం. రేపు ఆస్తి ఏమైందని మీ కొడుకు అడిగితే నేనేం చెప్పాలి? వాడి సంగతి వదిలే. రేపు అంతా పోగొట్టుకుని మీరొస్తే నేనేం చెయ్యాలి? మిమ్మల్ని ఎలా పోషించాలి? కనీసం మీ కడుపు నిండా అన్నం పెట్టే స్థితిలో అయినా ఉండాలా? అందుకే ఈ కేసు వేశాను. అయ్యా, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, నా భర్తను కోర్టుకి ఇవ్వాలని
నాకే కోశాన లేదు. అన్ని ఆయన మేలు కోసం, ఆయన క్షేమం కోసమే చేశాను. పూజించే దేవుడు విగ్రహాన్నైనా మురికి పడితే కడక తప్పదు. అదే నేను చేశాను. ఏమండి, ఇప్పటికీ మించిపోయింది లేదు. నన్ను మన్నించండి, మీ పాదాలు పట్టుకుంటారు. అలా జరగడానికి మిస్టర్ వరదాచారి. యువర్ ఆనర్, ఇంత విన్న తర్వాత అడగాల్సింది ఏమి లేదు. సరే, తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. దేవుడున్నాడమ్మా, నీకు న్యాయమే జరుగుతుంది. అవునమ్మా, ధర్మానికి వకీళ్లు, సత్యానికి సాక్షులు అక్కర్లేదని నిరూపించాం. అన్ని సాక్షుల కన్నా మన సాక్షియే గొప్పదని రుజువు చేశాం. ప్రతివాది విజయ కుమార్ అతని భార్య ఉన్నమ్మ ఎంత బ్రతిమాలుకున్నా ఆమెను నిరాకరించాడు. అతను అనేక దుర్వ్యసనాలకు లోనై కొన్ని లక్షల ఆస్తిని పాడు చేశాడని నిర్వివాదంగా నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ఏటపాలెం ఎస్టేట్, దానికి సంబంధించిన చరాస్థిర ఆస్తులన్నీ విజయ కుమార్ కుమారుడు లేట్ శ్రీ శ్రీపతి మనుమడు అయిన లక్ష్మీపతికి చెందవలసిందిగా తీర్మానించడమైనది. మైనర్ లక్ష్మీపతి మేజర్ అయ్యే వరకు సదరు వేటపాలెం ఎస్టేటుకు, దానికి సంబంధించిన చరాస్థిర ఆస్తులకు మైనర్కు తల్లి పున్నమ్మనే గార్డియన్ గా నియమించడమైనది. ఎస్టేట్ రాబడి నుంచి నెలకు 1000 రూపాయలు పున్నమ్మ తన భర్త విజయ కుమార్ మనవర్తిగా ఇవ్వవలసిందని ఉత్తర్వు జారీ చేయడమైనది. హైకోర్టు కప్పించేస్తున్నాను, దయచేసి అప్పుడు దాకా ఆగండి. నీకే హైకోర్టు సుప్రీంకోర్టు పోతూనే ఉంటాం. నన్ను నీతో పడమంటావా? అదే వీలు. ఇది ఫోర్జరీ కేసు, 24 గంటల్లో డబ్బు చెల్లించావా సరే, లేదా నిన్ను అరెస్ట్ చేస్తాం. రమణ, ఏమ్మా? ఆ దివాళ తీసిన విజయ్ వస్తే లోనికి రానివ్వద్దు. ఏమిటి? నేను దివాళ తీశానా? అవును. ఏమన్నా? ఆస్తంతా దిగమింగి ఇప్పుడు నా దగ్గర పైసా లేదని నన్ను దివాళా కోరంటావా? మళ్ళీ మళ్ళీ ఇలా ఎవరికప్పులు కోల్చుకుంటావు. నన్ను సంపత్, నీ ఆస్తిని కాజేసింది, నీ ఐశ్వర్యాన్ని మింగేసింది నేను కాదు, ఆ హరిగాడు. హరియా? అవును, కేవలం నాకు నెల ఖర్చు ఇచ్చేవా అంతే, నాకేం తెలియదు. మరి ఏమండి, ఎక్కడిదింత డబ్బు? అప్పు చేశాం. అబ్బా, దేనికి? దేనిక? ఏమండి చెప్పండి. మీ అన్నయ్య సేట్ దగ్గర అప్పు చేసి ఆస్తిలో 2 నుంపులు తాగి తండ్రాన్ని అడిగి కుటుంబ గౌరవం నాశనం చేశాను. ఆ ఆస్తిని విడుదల చేయడానికి అప్పు చేశాను. అబద్ధం! ఈతుడా, అప్పు చేసావా? నిజం చెప్పు, ఎక్కడిది డబ్బు, ఎవరిది డబ్బు? రాధా, నువ్వు అనుకున్నట్టు వీడు దేవుడు కాదు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి వచ్చిన మహానుభావుడు కాదు, దుర్మార్గుడు, మేకవు నిప్పులి. అన్నయ్య, ఎవరు నిన్ను అంటున్నది? నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు మతిపోయే ప్రవర్తించాను, ఇప్పుడే తెలుసుకున్నాను. వీడి నిన్న అప్రదక్షణ నుంచి కాపాడటానికి కాదమ్మా పెళ్లి చేసుకుంది, యాస్తి కోసం, ఐశ్వర్యం కోసం. వీడి అసలు రంగు ఇప్పుడే బయటపడింది. అన్నయ్య, చాలు నేను ఇందులో, కేసులో ఓడిపోయాం, నోటకు వచ్చినట్టు వాగుతున్నాం. కరెక్ట్ రాధా, కరెక్ట్. మీ అన్నయ్యకు నిజంగా పిచ్చి పట్టింది, ఇలా వదిలేస్తే ఏమైనా చేస్తాడు. ఏం కూర్చోవు నిన్ను. విజయ్ గారు, నేనే. గుప్తగారు, విజయ్ మీ డబ్బు చెల్లించలేడు, అరెస్ట్ వారిని తెచ్చారా? వెంటనే మీరు జైల్లో పెట్టించండి. అవసరం లేదు, విజయ్ గారి భార్య నా బాకీ మొత్తం చెల్లించారు, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. వెళ్ళొస్తాను. విన్నావా రాధా, నా భార్య నా అప్పు తెచ్చింది. అదే నీ భర్త నన్ను జైలుకి పంపించాలని చూశాడు. ఇప్పటికైనా తెలిసిందా ఎవరు ఏమిటో? ఎవరేమన్నా, చెడిపోయిన నన్ను కడుపుతో ఉందని తెలిసి చారదీసి పెళ్లి చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు రాధా, కానే కాదు. నిన్ను చెరిచింది ఆయనే, నిన్ను గర్భవతిని చేసింది కూడా ఆయనే. నీ భర్తకు నాకు చెడిందని తెలిసే ఎత్తు వేశావు. కాదు, ఋతువులతో పాటు వచ్చాను. ఇదిగో నీకెలా వచ్చింది?
సుందరం జరిగిందంతా చెప్పు. ఒకరోజు హోటల్లో గ్రేప్ జ్యూస్లో మొత్తం మంది కలిపామని ఆయన చెప్పాడు, నేను ఇచ్చాను. ఆమె శ్రోత పడిపోయింది. ఈయన చర్చి వెళ్ళాడు. ఆ రూమ్లో నాకు ఈ చైన్ దొరికింది. దీన్ని నమ్మబోతుందని అమ్మగారు పట్టుకున్నా. ఇది నీకు ఎక్కడిది, నిజం చెప్తావా లేకపోతే పోలీసులకు చెప్పమంటావు అంటే భయపడి జరిగినంత చెప్పు సార్. అంతే, నువ్వు వెళ్ళచ్చు. ఇంత చేసి ఏమీ తెలియనట్టే. అంతేకాదు, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నీ భర్తే. రాధా, ఆనాడు నిన్ను మెట్ల మీద నుంచి తోసింది నేనన్నావే, అప్పుడు నా ముఖం చూసావా? లేదు, చీర మాత్రం చూశాను. ఈ చీరేనా? అవును. మళ్ళీ ఒకే మాదిరి, అదే మాదిరి. ఈ చీర నీకు ఎలా వచ్చింది? హరిగారు ఇచ్చారని మా ఆయన గిరిగారు ఇచ్చారు. దీన్ని కట్టుకుని బయటకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, అందుకని పెట్లో భద్రంగా దాచిపెట్టాను. ఇది ఏమి కంట పడింది? నిజం చెప్పు, ఈ చీర నీకెక్కడిది? లేకపోతే పోలీసులు కప్పు చెప్తానన్నారు, అందుకని భయపడి నిజం చెప్పేశాను. నువ్వు వెళ్ళచ్చు. వకీల్ ఫీజు కోసం నా నగలు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ సుందరం కనపడ్డాడు. నన్ను కోర్టులో హాజరు కాకుండా ఆపటానికి ఈ హరి నన్ను గిరి ఇంట్లో కట్టి పడేశాడు. అప్పుడు ఆ చీర కనిపించింది. రాధా, ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఏమిటో? ఏమండి, ఇప్పుడైనా నమ్ముతారా? నేనే పాపం చేయలేదండి, నన్ను నమ్మండి, నన్ను క్షమించండి. పూర్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఈ నీచుడు మాటలు విని నీకు చైరాన్ని ద్రోహం చేశాను. పూర్ణ, వాకిలి వరకు వచ్చి నా రక్తాన్ని పొంచకబట్టిన ఒక్కగానొక్క కొడుకుని కళ్ళారా చూసుకోకుండానే తిరిగి వచ్చాను. ఈ పాపాత్ముని నువ్వే క్షమించాలి పూర్ణ, నువ్వే క్షమించాలి. అంత మాట అనకండి హరి. పసిబిడ్డ లాంటి మనిషిని, పాలకుండ లాంటి మనస్సును ఎందుకింత పాడు చేశావు? ఆ రోజు నువ్వు నన్ను చెరచాలని ప్రయత్నించినప్పుడు నీకు బుద్ధి చెప్పి మార్చి నిన్ను మంచివాణ్ణి చేశాను. క్షమాపణతో నువ్వు రాసిచ్చిన ఉత్తరాన్ని నీ మాటలు నమ్మి చించేశాను. అందుకు ఫలితం అయిది ఇవన్నీ నాకు చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీరు వింటేగా. ఇక్కడ పాపాన్ని మూట కట్టుకుని ఎక్కడికెళ్తారు? వెళ్ళనివ్వను, వెళ్ళనివ్వను. ఏమిటి ఏమిటి మీరు చేస్తున్నది? అతన్ని చంపితే మీ చెల్లెలు పర్వాలేదు వదిన. ఈ పాపిష్టి మనిషితో సుమంగళిగా ఉండడం కన్నా సౌరమే మంచిది. పాపత్ముడా, దీంతో నీ పాపం పడింది, నువ్వు బ్రతకూడదు. నిన్ను కదా, నేను మారిపోయాను. నా పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నన్ను క్షమించు రాదా. ఉన్నమ్మా, మొదటి నుంచి నువ్వు నా దారిలో ముల్లైపోయావు, నా నేరాలన్నీ నిరూపించావు, ఇక నువ్వు బ్రతకటానికి వీల్లేదు. ఒక్క రాధనే కాదు, మీ వంశాన్నే సర్వనాశనం చేస్తాను. దుర్మార్గుణ్ణి వదలొద్దు. అమ్మా, నిన్న ఈ పరిస్థితులు వదిలిపెట్టి. అన్నయ్య, నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళన్నయ్యా, నువ్వు వెళ్ళన్నయ్యా. పూర్ణ, రాజం జాగ్రత్తగా చూస్తుండు. వదిన, నిన్ను నీ మనసును అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడినాను, క్షమించుదినా. రాధా, నన్ను క్షమించుదినా. రాధా, వదిన. Thank you.
నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను చేసిన తప్పు క్షమించు. జీవితాన్ని ఇంకెప్పుడూ చేయను. రాము రాము, నీ దండం పెడతాను రాము. రాము, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. Ramu!
బావా అరి బాబు గారు ఇదంతా విని మిమ్ము చూద్దామని వచ్చాను అరేడీ థ్యాంక్ యూ ఈ ఫోటో తీసింది మీకోసం కాదు నా కోసం దీన్ని పెద్దది చేసి నా గదిలో పెట్టుకుంటాను ఎందుకో తెలుసా మీలాగా ఎవరైనా ముగుడు పిల్లలు తగాద వేసుకుని నా దగ్గరకు వస్తే ఈ ఫోటో చూపించి మీ కథ మొత్తం చెప్పి కోర్టుకు పోనీయకుండా వాళ్ళిద్దరికి రాజీ కుదిర్చి కలిపేస్తాను వెరీ గుడ్ వండర్ఫుల్ మీ దాంపత్యం కలగాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నా శుభ థ్యాంక్ యూ